వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్లలో పార్లమెంటుకి మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎలక్షన్లు జరిగిపోయినాయి. ఈ జరిగిపోయిన తర్వాత మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. ఈ వీడియోలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే 25 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఏ పార్టీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుందాం. ఇకపోతే 8వ నియోజకవర్గం పార్లమెంటు రాజమండ్రి. ఈ రాజమండ్రి పార్లమెంట్లో బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వర్ గారు, అలాగే వైసీపీకి గూడూరు శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ మాత్రం వైసీపీకే 20,000 మెజార్టీతో అవకాశాలు ఉన్నాయి. ఇక రాజమండ్రి పార్లమెంట్లో 7 నియోజకవర్గాల అనపర్తిలో వైసీపీ అభ్యర్థి సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డికి 9,000 ఓట్లు పైచిలకి మెజారిటీతో గెలుస్తారు. అలాగే రాజానగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బత్తుల బాలకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థి 3,500 ఓట్లతో గెలుస్తారు. అలాగే రాజమండ్రి సిటీ మార్గాని భరత్ 3,000 పైచిలకి ఓట్లతో మార్గాని భరత్ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి రూరల్లో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి 3,250 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ తలారి వెంకట్రావు 1,700 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. నిడదవోలు జనసేన పార్టీ కొందుల దుర్గేష్ 2,600 ఓట్లతో గెలుస్తారు. అలాగే గోపాలపురం ఎస్సీ నియోజకవర్గంలో తానేటి వనిత ఎక్స్ హోమ్ మినిస్టరు, అదే ప్రస్తుతం వైసీపీ హోమ్ మినిస్టరే, ఈమె 4,500 ఓట్లతో వనిత గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించిన రిజల్టు. మీకు నా డివైన్ ఆస్ట్రాలజీలో తెలియజేసేది ఏమిటంటే, 25 పార్లమెంట్లు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది, ఎన్డీఏ కూటమికి 5 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 123 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంది. అలాగే కూటమి అభ్యర్థులు 52 అసెంబ్లీ స్థానాలు గెలుస్తారని నేను తెలియజేయడం జరుగుతుంది. సో ఇక